కొత్తపేటలో బంద్ విజయవంతమైంది. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పార్టీ ఇంచ బండారు సత్యనందరావు పిలుపు మేరకు కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ విజయవంతమైంది. వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు. మండల టీడీపీ అధ్యక్షుడు కట్టంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ స్టేడులు బంద్ లో పాల్గొన్నారు. ఎఫ్ఐఆర్ రిపోర్ట్లు కానీ ఆ చార్జ్షీట్లో కానీ పైగా 2021లో జరిగిన కేసు కానీ క్యాబినెట్ నిర్ణయాలు కానీ వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ రకంగానూ ఆయన పేరు లేకపోయినా సరే ఆయన పేరు నిరూపించి కావాలని ఏ 37 కింద ఎక్కడో ఆయన నిరూపించి ఆయన అరెస్ట్ చేయాలి కక్షపోజ ధోరణి అవలంబించి ఆయన అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు పంపించడం ఉన్నది. రాజ్యాంగ వ్యవస్థలు ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి పరిపాలన ఒకప్పుడు ఎక్కడో మనం తమిళనాడులోను బీహార్లోను చూసేవాళ్ళం. అటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్కి దాపురించింది. కక్షపూరితమైనటువంటిది ఆ రోజున స్టార్టింగ్ కానించి ప్రజా వేదికలది విధ్వంసం కానించి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో విధ్వంసమే పరిపాలనగా ధ్యేయంగా పనిచేస్తున్నారు. వ్యవస్థలు అన్నీ కూల్చివేశారు, పరిపాలనే మరి స్తంభింపజేశారు. ఇది తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాం. మరి వాళ్ళు వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు చట్టం తన పని చేసుకుపోతుందని. ఈ సందర్భంగా వారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి అదే చట్టం సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చి సుప్రీంకోర్టు కూడా ఏ రకమైన డైరెక్షన్ లేకపోయినా సరే మీ అవినాష్ రెడ్డిని ఎంపీ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అక్కడ చట్టం నిలబడలేదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు. అట్లాగే మీ కోడికత్తి కేసు వ్యవహారంలో ఈ రోజుకి అమాయకుడైనటువంటి దళిత యువకుడు శ్రీనివాసంలో ఈ రోజుకి కూడా బెయిల్ ఇవ్వకుండా మీరు కనీసం కోర్టుకు కూడా హాజరవ్వకుండా మరి ఈ రోజున మీరు నాంచుడు దోరుతున్నారు. ఇక్కడ చట్టం ఏమైందని మీకు మనం చేస్తా ఉన్నాం. అక్కడ వాళ్ళ చిన్నాన్నగారు హత్య కేసులు ఒక్కరోజు కూడా మరి వాళ్ళు అరెస్ట్ చేయకుండా నిందితులు కాపాడుతున్న విషయం అందరికీ తెలుసు. అదేగా మీ మీద పెట్టినటువంటి సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఒక్కరోజు కూడా సిబిఐ కోర్టుకు హాజరవ్వకుండా మీరు మినహాయింపు తీసుకుంటూ 4.5 సంవత్సరాలు కోర్టుకు హాజరవ్వకుండా కేవలం మీ అమ్మాయి గారి ఫంక్షన్ మాత్రం 14 రోజులు మాత్రం పర్మిషన్ తీసుకుని మీరు వెళ్ళారంటే ఓటు ఆధారం ముఖ్యమా, మీ లండన్ వెళ్ళడం ముఖ్యమా? ఏ రకంగా మీరు చట్టాలను గౌరవిస్తున్నారు? చట్టాలు మీకు చుట్టాలు అవుతున్నాయి, రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రశ్నపరుస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈ రోజు ఇంత వర్షంలో కూడా మరి జనసేన గాని, తెలుగుదేశం నాయకులు గాని, ప్రజాస్వామ్య వాదులు గాని, ఇతర నాయకులు గాని, అభిమానులు గాని మరి అందరూ కూడా ఈ రోజున ఈ